నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి లీలలు వెలుగులోకి వచ్చాయి. భార్య ఉండగానే వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరో మహిళతో ఉండగా భిక్షపతిని రెడ్ హ్యాండెడ్ గా ఆయన భార్య పట్టుకున్నట్లు సమాచారం. అటు డిఈఓ భిక్షపతి తనను వరకట్న వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన భార్య ఆరోపించింది. పెళ్లైన నెల రోజుల నుంచే మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని ఆమె వాపోయింది. వరకట్నం కోసం వేధిస్తున్నాడని ఆయన భార్య చెబుతుంది. తనకు దూరంగా ఉంటూ అనేక అసత్య ఆరోపణలు చేస్తూ విడాకులు కావాలని కోర్టు నోటీసులు పంపారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కేసు కోర్టులో ఉండగానే మరో మహిళతో 14 సంవత్సరాలుగా సహజీవనం చేస్తూ 3 పిల్లలకు జన్మనిచ్చాడని ఆమె తెలిపింది. తనకు న్యాయం చేయాలని తన పెళ్లి ఫోటోస్ ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గొడవ సర్దుమణిగేలా చేశారు. నన్ను నెలకే వదిలేసి మళ్ళీ తర్వాతకి నా పైనే లేనిపోయిన ఆరోపణలు వేసి కోర్టులకు వేసేసి నువ్వు డైవర్స్ కేసు కావాలని, నువ్వు డైవర్స్ కేసు వేసుకున్నప్పుడు ఇంకో దాంతో ఎట్లా ఉంటానండి? పెళ్లి రోజే న్యూస్ వచ్చింది, పెళ్లి రోజే ఆమె ఇంకొక ఆమె పేపర్ ఇచ్చింది, ఇంకొక ఆమె తీసుకొని ఎట్లా ఉంచుకున్నావు, ఇద్దరు 3 పిల్లల్ని ఎట్లా కన్నావు? అసలు భాగవతం అంతగా ఇప్పుడు బయటపడ్డదండి. ఇక్కడ ఎవరెవరు ఉన్నారని అడిగితే నేను నా ఫ్యామిలీ ఉన్నాం, నడవే నడవ ఇక్కడి నుంచి నిన్ను చంపుతా, నిన్ను మనసులో పెట్టి చంపిస్తా అంటాండి. చంపుతా అంటాడు, చంపుదురా ఎప్పుడైతే నీ చేతిలో పోవడానికి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లు మళ్ళీ కలుసుకుంటాం.